అనంత విశ్వాన్ని సృష్టించి నియమబద్ధంగా నడిపిస్తున్న మహాశక్తిగల దేవుని నామమున మీకు శుభములు. అమృతవాణి సారథ్యంలో దైవ వాక్యార్చన, స్తుతిగీత ప్రార్థన విన్నపాలతో రూపొందించబడిన వాక్యామృతం అను ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరి హృదయాలలో జేసునాథుని దివ్యామృతం, ప్రేమామృతం పొంగి పొర్లాలని ఆశిస్తూ ఆరంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించండి, ప్రభు దివ్యానుభూతితో తరించండి. వాక్యామృతం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని పేరట శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానాంశము, ఇద్దరు విధవలు ఏ విధంగా దేవునికి తమ యొక్క ప్రేమ కానుకను అర్పించుకున్నారు అనేటువంటి విషయం గురించి, త్యాగపూరితమైనటువంటి జీవితం గురించి మనం ధ్యానించుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో నాజీ క్యాంపులు ఎక్కడ పడితే అక్కడ ఉంటూ యూదుల సైనికులందరినీ కూడా వారు బంధించి విషపూరితమైనటువంటి వాయువుతో వాళ్ళను చంపుతూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళలో మ్యాక్సిమిలియన్ కోల్బే అనేటువంటి ఒక కథోలిక మత గురువు కూడా బంధింపబడడం జరిగింది. ఈయన ఈ యొక్క నాజీలకు వ్యతిరేకంగా తన యొక్క లేఖల్లోనూ ప్రసంగాల్లో చెప్పడం ద్వారా ఈయనను కూడా వాళ్ళు ఆ యొక్క చెరసాలలో పెట్టడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క ఒప్పందం ఏమిటంటే, ఎవరైనా ఖైదీ వీళ్ళ నుండి తప్పించుకొని వెళ్తే ఆ శిబిరంలో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా వీళ్ళు విషవాయువునిచ్చి చంపుతూ ఉండేవారు. అనుకోకుండా ఒకరోజు ఒక ఖైదీ జైలు నుండి తప్పించుకోవడం జరిగింది. అది తెలిసినటువంటి జైలాధికారి ఆ శిబిరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈయన మరణించడానికి ఆయన మరణదండన విధించారు. అయితే అక్కడ ఒక యువ ఖైదీ కన్నీటితో ఏడుస్తున్నటువంటి విషయాన్ని ఈ యొక్క కోల్బే గారు చూశారు. ఏంటయ్యా ఏడుస్తున్నావంటే, స్వామి, మా ఇంటి దగ్గర నా భార్య, చిన్నపిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నేను ఈ విధంగా మరణిస్తే బాగోదు అని చెప్పేసి కన్నీటితో ఏడుస్తూ ఉంటే ఈ యొక్క స్వాముల వారు ఆ ఖైదీకి బదులుగా తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి ఆ ఖైదీని విడుదల చేశారు. ప్రియులారా, మరి భగవంతుడు మన నుండి కోరేది త్యాగం. త్యాగంలో మనకి అత్యంతమైనటువంటి తృప్తి ఉంటుంది. అందుకే పునీత అసీసి ఫర్ ఫ్రాన్సిస్ గారు ఇవ్వడంలోనే ఆనందం ఉంది, ఇవ్వడంలోనే మరలా మనం తిరిగి పొందగలం అంటున్నారు. ఈనాటి పఠనాలు కూడా మనకి ఇదే విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నాయి. ప్రియులారా, ఈనాటి మొదటి పఠనాన్ని మనం చూసినట్లయితే రాజుల గ్రంథం నుండి తీసుకున్నాం. సుమారుగా క్రీస్తు పూర్వము 9వ శతాబ్దంలో ఆహాబు రాజు ఇజ్రాయేల్ ప్రజలను పాలిస్తున్నటువంటి రోజులవి. తన భార్య అయిన యెజెబెలుతో ఆయన చేతులు కలిపి సజీవుడైనటువంటి యావే దేవుని మర్చిపోయి దబ్బర దేవతలను పూజించడం, దేశమంతా కూడా దబ్బర విగ్రహాలను పెడుతూ ఆరాధిస్తూ దేవునికి ఆగ్రహాన్ని రప్పిస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రభు అయిన యావే ఏలియాను పంపిస్తూ, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పనులు మంచివి కావు, దేవునికి వ్యతిరేకంగా మీరు పాపం కట్టుకుంటూ ఉన్నారు అని ఈ యొక్క ఏలియా ద్వారా ప్రభు సందేశాన్ని అందించారు. కానీ వాళ్ళు ఆయన మాటను లెక్క పెట్టక ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏలియా ప్రవక్త ఈ యొక్క భూమి మీద కొన్ని సంవత్సరాల వరకు వానలు కానీ మంచు కానీ కురియదు, ఈ ప్రదేశం అంతా కూడా కరువుతో నింపబడుతుంది అని చెప్పి శపించడం మనము ఈనాటి పట్టణంలో 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలోనే దేవుడు ఏలియాను ప్రత్యేక విధంగా సరేఫేతు గ్రామానికి ఒక వితంతు దగ్గర పంపించడం, అక్కడ వారి మధ్య ఉన్నటువంటి సంభాషణను ఈనాడు మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, ఏలియా సరేఫేతు గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక పేద విధవరాలు ఈ పూటకి గడిస్తే చాలు అన్నట్టుగా కొన్ని కట్టెలు వేరుకుంటూ ఆ రోజు ఆహారాన్ని భుజించక మరణిద్దాం అనేటువంటి పరిస్థితుల్లో ఆమె కొన్ని కట్టెలు ఏరుకుంటూ ఉంది. అప్పుడు ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళడం, అమ్మ తాగడానికి ఏమైనా కొంచెం నీళ్ళు ఉంటాయి ఇస్తావా అమ్మ అని చెప్పేసి అడగడం. ఆమెమో నీళ్ళు కోసం వెళ్తుంటే అదే చేత్తో తినడానికి కూడా ఏమన్నా తీసుకురామని అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, మీకు తెలిసినట్టుగా మేమందరం కూడా కరువుతో అలమటిస్తూ ఉన్నాం, నేను నా బిడ్డ ఈ పూటకి ఏదో కొద్దిగా రొట్టె చేసుకొని ఇంకా మరణిస్తాం, అందుకనే నేను ఈ కట్టెలు ఏరుకుంటున్నానయ్యని సమాధానం చెప్పినప్పుడు
ప్రవక్త చెప్తున్నారు, ముందుగా నాకు తీసుకొచ్చి ఆహారం పెట్టమ్మా, భగవంతుడు నీకు సమృద్ధిగా దయచేస్తాడని పలకడం. ఆ యొక్క మాటలను గ్రహించినటువంటి ఈమె వెళ్ళి ఆ ప్రవక్తకి ఆహారాన్ని అందించడం గురించి మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే ఆ పేద విధవరాల్లో ఉన్నటువంటి త్యాగ నిరతి. ఇక్కడ ప్రత్యేక విధంగా ఈ యొక్క విధవరాలు మరి ఈ పూటకి గడిస్తే చాలన్నట్టుగా, నేను నా కుమారుడు ఆకలితో ఈ యొక్క భోజనం భుజించి ఇంకా మరణిస్తాం అనేటువంటి సందర్భంలో ప్రవక్త వచ్చారు. అయితే ఇక్కడ ప్రవక్త అడగగానే ఈ విధంతు ఎందుకు ఆహారాన్ని పెట్టింది, ఎలాగా మేము ఆకలితో చచ్చిపోతున్నాం కదా, ఈ యొక్క ఆహారం కూడా మాకెందుకు అనేటువంటి చిరాకుతో మాత్రం కాదు, దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా చేస్తున్నటువంటి తరగని ఆహారం అనేటువంటి ఆ యొక్క దీవెళ్ళు ఈమె పొందడానికి ఆ ప్రవక్త యందు ఈమె విశ్వసించింది కాబట్టి ఆ యొక్క ఆహారాన్ని ముందుగా తీసుకొచ్చి ఏలియాకి అందించడం జరుగుతుంది. దాని ద్వారా మనం చూస్తున్నాం ఏ విధంగా మరి దేవుడు కరువు కాలం అయిపోయే వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పిండి తరిగిపోలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె కూడా అయిపోలేదు, దేవుడు వాళ్ళని సమృద్ధిగా ఆశీర్వదించారు. ఇదే విషయాన్ని క్రీస్తు ప్రభు లూకా సువార్త 24:25-26 వచనాల్లో చెప్తూ ఉన్నారు. అనేక మంది ఇజ్రాయేల్లో వితంతులు ఉన్నప్పటికీ కూడా ఏలియా ప్రవక్త సరేఫేతు గ్రామంలో ఉన్నటువంటి వితంతువు దగ్గరికి మాత్రమే పంపించబడ్డారు అని ఆమెను క్రీస్తు ప్రభు పొగుడుతూ ఉన్నారు. మరి మత్తయి సువార్త 10:41-42 వచనాల్లో చూస్తే ఈ యొక్క వ్యక్తి ప్రవక్త అని ఎవరైతే అంగీకరించి వారిని గౌరవిస్తారో వారు ప్రవక్త యొక్క బహుమానాన్ని పొందుతారు. ఈ యొక్క వ్యక్తి నీతిమంతుడు అని గ్రహించి నీతిమంతునిగా ఆయన పరిగణిస్తారో మరి వాళ్ళు నీతిమంతుని యొక్క బహుమానాన్ని పొందుతారు. ఈ చిన్నవాళ్ళలో ఎవరని నా యొక్క ప్రవక్తగా గ్రహించి వాళ్ళని స్వీకరిస్తారో వాళ్ళ యొక్క బహుమానం ఎప్పటికి కూడా వాళ్ళకి అందింపబడుతుందని ప్రభు మరి మత్తయి సువార్త 10:41-42 వచనాల్లో పలుకుతున్నారు. అదే బహుమానాన్ని ఈ యొక్క వితంతు కూడా దేవుడు దయచేశాడు. ప్రియులారా, ఇదే విషయాన్ని మనం సువార్తలో కూడా చూస్తున్నాం. ఒక పేద విధవరాలు తనకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవునికి అర్పించింది. ఆ రోజుల్లో మతాధికారులైనటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమకి శాస్త్రాలన్నీ తెలుసు, ధర్మశాస్త్రాలన్నీ తెలుసు అని అందరి ముందు కూడా పొగడతల కోసము, ప్రజల యొక్క మెప్పు కోసము వీధుల్లోనూ అంగళ్ళలోనూ తిరుగుతూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కోసము వెతుకుతూ ఉండేవారు. క్రీస్తు ప్రభువును ఖండిస్తున్నారు, మీరు మానవుల యొక్క గొప్పతనాల కోసము లేకపోతే మానవుల యొక్క పొగడతల కోసము మీరు ప్రోకలాడకండి, రహస్య కార్యాలను గుర్తించి మీ పిత మిమ్మల్ని దీవించాలంటే మీ చేసేటువంటి కార్యాలు కూడా రహస్యంగా ఉండాలి అని చెప్పేసి మత్తయి సువార్త 6 మనకి 1:4 చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క పేద విధవరాలు తనకున్నటువంటి సమస్తాన్ని అర్పించింది. తనకున్నటువంటి 2 కాసులు, ఆమె కావాలంటే 1 కాసును దాచుకొని ఉంచుకోవచ్చు, కానీ దేవుని మీద తనకున్నటువంటి భారంతో సమస్తాన్ని కూడా ఆమె ఆ కుండీలో వేసింది. అయితే ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు మాత్రము ప్రజల యొక్క కంటపడాలని, ప్రజల చేత మెప్పింపు పొందాలని వీళ్ళు తమకున్నటువంటి డబ్బులను చిల్లర్లుగా మార్చుకొని ఆ యొక్క ఉండీల్లో వేస్తున్నప్పుడు అవి గణగణ గణగణ శబ్దం వస్తే ఆహా, ఈయన ఎంత ఎక్కువగా దానం వేస్తున్నారు, ఈయన ఎంత ఎక్కువగా దానం చేస్తున్నారో, ఎంత గొప్పవాడో అని చెప్పేసి ఆ యొక్క మెప్పుల కోసము వీళ్ళు వెతుకుతూ ఉండేవారు. కానీ క్రీస్తు ప్రభు హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. అందుకే ఈ పేద విధవరాల యొక్క కానుకను ఆయన మెచ్చుకుంటూ ఉన్నారు. దేవుడు మన నుండి కోరిగేది ప్రియులారా మన యొక్క కానుకను కాదు, మన హృదయాన్ని. మనము ఈ అర్పించేటువంటి కానుక వెనుక ఉన్నటువంటి ప్రేమను దేవుడు చూస్తాడు, కానీ మనం ఎంత ఎక్కువ డబ్బుని ఇచ్చామని కాదు. అయితే ప్రతి కానుక వెనుక కూడా మనకి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ కనిపించాలి. ఇక్కడ ఈ విధవరాలు ఇద్దరూ కూడా మొదటి పాఠంలో మనం చూసినటువంటి విధవరాలు సహోదర ప్రేమను చూపిస్తుంది. దేవుడు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చారు, 1 నీ దేవుణ్ణి ప్రేమించు, 2 నీ పొరుగువాన్ని ప్రేమించండి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు. ఇందులో మొదటి ఆజ్ఞ మరి ఈ యొక్క సువార్తలో మనం విన్నటువంటి ఈ యొక్క విధవరాలు దేవుని మీద ఉన్నటువంటి తన పరిపూర్ణ ప్రేమని, తన పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయంతోను ఏ విధంగా దేవుని ప్రేమించాలని తనకున్నటువంటి సమస్తాన్ని ఆ హుండీలో వేసి దేవుణ్ణి ఆమె కొలుస్తూ ఉన్నది. అదేవిధంగా మొదటి పాటలో మనం విన్నటువంటి ఆ విధవరాలు ఏలియాకి ఆకలితో ఒక పక్కన అలమటిస్తున్నప్పటికి కూడా తన సోదరుడైనటువంటి ఏలియా ప్రవక్తకి తన ఆహారాన్ని ఇచ్చి ఆమె సోదర ప్రేమను చాటు చెప్తుంది. ప్రియులారా, మరి ఈ త్యాగాన్ని అందరికీ కూడా మనకి నిదర్శనం ఆ క్రీస్తు ప్రభువే.
క్రీస్తు ప్రభు సాక్షాత్తు తన ప్రాణాలనే మనకు దారిపోశారు. అందుకే ప్రభు అంటున్నారు, తన స్నేహితుడి కోసం తన ప్రాణం దారిపోయేవాడి కంటే గొప్ప ప్రేమ గలవాడు ఎవడనూ లేడని ఈనాడు రెండో పట్టణం మనకు అది తెలియజేస్తుంది. ప్రియులారా, అలనాటి యాజకులు మోషే ద్వారా దేవుడు ఎన్నుకున్నటువంటి యాజకులు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరి కోసం కూడా ఏడాదికి ఒకసారి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్తూ మేకల యొక్క లేకపోతే జంతువుల యొక్క రక్తాన్ని తీసుకొని వెళ్ళి గర్భగుడిలో దేవునికి అర్పిస్తూ ఉండేవారు. అక్కడ ఈ యొక్క యాజకులు తమ పాపాల కోసము అదేవిధంగా ప్రజల యొక్క పాపాల కోసం కూడా దేవుని ప్రార్థిస్తూ పాపక్షమాపణ కోసం ప్రార్థిస్తూ ఉండేవారు. అక్కడ వారు అర్పించేది వాళ్ళ యొక్క శరీరాలు, వాళ్ళ యొక్క దేహాలు కాదు, జంతువుల యొక్క దేహాలు, జంతువుల యొక్క రక్తము. మరి వాళ్ళు దేవుణ్ణి తమ పాపాల కోసం కూడా ప్రాధాయపడుతూ ఉండేవారు. ప్రియులారా, కానీ నిజమైనటువంటి యాజకుడు మన హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో చూస్తున్నాం, క్రీస్తు ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు మరి తన యొక్క శరీరాన్నే, తన యొక్క రక్తాన్నే తీసుకొని ఈ మానవ నిర్మితమైనటువంటి దేవాలయంలో కాదు అని వెళ్ళింది, సాక్షాత్తు నేరుగా ఆ పరలోక దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి తన యొక్క దేహాన్ని, తన యొక్క రక్తాన్ని ధారపోస్తూ మనందరికీ కూడా తన యొక్క రక్షణను కురిపిస్తున్నారు. తన బలిత్యాగం ద్వారా మనందరికీ కూడా రక్షణను కురిపిస్తున్నారు. ప్రియులారా, అదే క్రీస్తు ప్రభుకి ఇతరమైనటువంటి యాజకులకు ఉన్నటువంటి తేడా. వారు ప్రార్థన చేసినప్పుడు పాపక్షమాపణ అయితే వాళ్ళకి రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా పాపంలో ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏ పాపం ఎరిగినటువంటి దేవుడు, తాను దేవుడైనప్పటికీ, దేవుని కుమారుడైనప్పటికీ మనందరి రక్షణ కోసము ఆయన తన యొక్క ప్రాణాలని మన కోసం బలిగా పెట్టారు. తన సిలువ మరణం వరకు ఆయన దేవునికి విధేయుడై తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని బలిగా అర్పించి పరలోకం అనేటువంటి ఆ దేవుని యొక్క గర్భగుడిలోనికి ఈయన వెళ్ళి మన పాపాల కోసం ఆయన ప్రాధేయపడుతున్నారు. తండ్రి, ఇదిగో వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని మన తరపున క్రీస్తు ప్రభు తండ్రి దేవుని ప్రాధేయపడడం ద్వారా దేవుని యొక్క దీవెనలు అనర్గళంగా మన మీదకు వస్తున్నాయి. మనం అందరం కూడా రక్షణ పొందుతున్నాం. మరి ప్రతి ఏట కూడా ఈ యొక్క యాజకులు ప్రతి సంవత్సరం గర్భగుడిలోకి వెళ్ళి ఈ యొక్క అర్పణలు అర్పిస్తుండేవారు. కానీ యేసు ప్రభు మాత్రము ఒకే ఒకసారి సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు కూడా మనందరి యొక్క పాపాల నిమిత్తమై ఒకే ఒక్కసారి క్రీస్తు ప్రభు ప్రాణత్యాగం చేశారు. ప్రియులారా, ఆ యొక్క ప్రాణత్యాగ ఫలమే ఈనాడు నువ్వు నేను అనుభవిస్తున్నటువంటి రక్షణ. కాబట్టి యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు. మరి దివ్య పూజ బలిలో కూడా మనము ఈ యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు అదే క్రీస్తు ప్రభు, ఏ ప్రభు అయితే మన పాపాల కోసం పరలోకానికి వెళ్ళి తండ్రి దేవుని ప్రాధాయపడుతున్నారో అదే క్రీస్తు ప్రభు ఈ బలిపీఠం మీదకి గురువు తన చేతులు చాచి ఆ అప్ప ద్రాక్ష రసాలను ఆస్వాదించినప్పుడల్లా కూడా ఈ పీఠం మీదకి వస్తూ ఉన్నారు. ఆ ప్రభు ఈ పీఠం మీద నుంచి మరలా తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నారు, ప్రభువా అలనాడు నా యొక్క సిలువు బలిని చూచి ఏ విధంగా అయితే మీరు నన్ను నా ద్వారా ఈ లోకాన్ని రక్షించారో అదే విధంగా మీరు ఈనాడు నా యొక్క బలిని చూచి మీరు ప్రత్యేక విధంగా ఈ బిడ్డలందరినీ రక్షించానని దివ్య పూజ బలిలో మనందరి తరపున ప్రార్థన చేస్తారు. ప్రియులారు, కాబట్టి మనందరం కూడా ఈనాడు పట్టణాల ద్వారా తెలుసుకోవాల్సిన అంశం క్రీస్తు ప్రభు త్యాగమూర్తి. ఆ త్యాగమయుడు మనందరిని ఏ విధంగా అయితే రక్షించాడో తన యొక్క ప్రాణ బలి ద్వారా, అదే విధంగా ఈ యొక్క విధవరాలు మొదటి పట్టణంలో సువాతులు ఉన్నటువంటి విధవరాలు ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను, సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమను తమ యొక్క క్రియారూపంలో చూపించారు. మనం కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కథోలిక్ అని చెప్పుకుంటున్నాం, మన యొక్క క్రియారూపంలో మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని యాకోబు గారు పలుకుతున్నారు. కాబట్టి మన విశ్వాసం మన క్రియారూపంలో చూపించాలంటే మన తోటి వారిని మనం ఆదుకోవాలి. నేటి ప్రపంచంలో చూస్తే ఎక్కడ చూసినా ప్రజలు హడావడిగా తమ యొక్క స్వార్థం కోసం, తన యొక్క పనుల కోసము, తన యొక్క పేరు ప్రతిష్టల కోసము వాళ్ళు ప్రాకులాడుతున్నారు. కానీ క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏంటంటే మనము మన తోటి వారి కోసం, మన సాటి వారి కోసం మనము త్యాగం చేయగలగాలి. మంచి సమరణ యొక్క జీవితం మనం చూసినట్లయితే అందరూ విడిచిపెట్టిన ఆయన మాత్రం ఆయన తీసుకొని ఏ విధంగా అయితే ఆయనను మరి బాగుపరిచి ఉన్నారో అదేవిధంగా మనందరం కూడా క్రైస్తవులుగా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలంటే మన యొక్క జీవితంలో దేవుని అనుసరిస్తూ ఆ దేవుడు చూపించిన త్యాగ నిరతలో మనందరం కూడా జీవించాలి. కావున ప్రియులారా, ఈనాడు భగవంతుడు మనకి తన యొక్క పట్టణాల ద్వారా త్యాగనిరతను అలవరుచుకోమని మనలను ఆహ్వానిస్తున్నారు. కాబట్టి అటువంటి మంచి మనసును మనందరూ కూడా దయచేయమని ప్రత్యేక విధంగా ఆ దేవాదేవుని మనసారా కోరుకుందాం. ఇప్పుడు అందరం కూడా శరీరంలో వంచి ఆ దేవాదేవుని ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమగల తండ్రి, మీ యొక్క దివ్య కుమారుని మీరు త్యాగం చేసి
మీ యొక్క కుమారుని ద్వారా ఈ లోకాన్ని రక్షించినందుకు మీకు స్తోత్రాలు. మేమందరం కూడా మా యొక్క జీవితంలో ఆ ప్రభు యొక్క త్యాగనేర్తని మా యొక్క జీవితంలో అనుసరించి మేము కూడా తోటి వారికి సహాయపడడానికి కావాల్సినటువంటి మంచి మనసులను మా అందరికీ దయచేయమని మా నాదురైన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతో నుండిగాక మీతో